తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమానికి కొమరయ్యని స్ఫూర్తిదాయకమని స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లిలో కురుమ సంఘం భవన నిర్మాణానికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమరయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారాయన. వచ్చే 2 నెలల్లో హైదరాబాద్లో కురుమ జాతి ఆత్మగౌరవ భవనం పూర్తి కానుందని ఆయన చెప్పారు. కురుమలకు కొమరవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ పదవి ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. నాలుగు కిలోల ఉచిత బియ్యం కావచ్చు, బొడ్లు బంద్ పది కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఇలా ఎన్ని కార్యక్రమాలు ఇవన్నీ మీరే సాక్ష్యం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా చేయాలన్నదే. మరి కేంద్రంలో ఒక బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఒక బీసీ సంక్షేమ శాఖ కావాలి, బీసీల సంక్షేమానికి నిధులు కావాలి. ఏ పని పెట్టిందో మనకు తెలుస్తా లేదా? ఒక శాఖ కూడా పెట్టింది లేదు. బీసీల గురించి, బలహీన వర్గాల సంక్షేమం గురించి ఏ రోజు వాళ్ళకి పట్టలే. వాళ్ళకి ఎంతసేపు అదానీ అంబానీల సంక్షేమం కావాలి తప్ప ఈ దేశంలో ఉండే బీసీల సంక్షేమం గురించి ఆలోచన ఏమిచ్చిండు బీసీల కోసం? ఓ మంత్రిత్వ శాఖ అయ్యపోతే బడ్జెట్ లో 2000 కోట్లు మాత్రమే కేటాయింది. ఎంత అన్యాయంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తో ఇవాళ మీరు ఆలోచన. కానీ అదే మన ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు